नमस्कार सिटी तेलंगाना वार्ताल की स्वागत ना पेर ममसा बुलेटिन समर्पिस्तुन्नवारु हाईटेक ब्रॉडबैंड हाई स्पीड इंटरनेट क्यादनपल्ले मुनिसिपालिटी परिधिलोनी बोक्कलगुट्ट गांधारी मैसम्म तल्लि आषाढ मासं बोनाल जात्र घनंगा निर्वहिंचारु प्रभुत्व बालक सुमन पाल्गोनी प्रत्येक पूजलु चेशारु। మంచిర్యాల జిల్లాలోని గాంధారి మైసమ్మ అమ్మవారి టెంపుల్లో మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు తెలుగుదేశం పెద్దవెల్లి పార్లమెంట్ అధ్యక్షుడు సంజయ్ కుమార్ గాంధారి మైసమ్మ తల్లికి ఆదివారం బోనాన్ని సమర్పించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సకల జాతుల కార్మిక లోకం విద్యార్థి లోకం నిరుద్యోగ యువత ముఖ్యంగా రైతులకు ప్రతి ఒక్కరికి అమ్మవారి చల్లని దేవేన ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు। ప్రజలందరి కోసం అమ్మవారికి అర్చన చేయడం జరిగిందని తెలిపారు। రానున్న రోజుల్లో ఏ నష్టం జరగకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నామని ఆయన తెలిపారు। రాబో రోజుల్లో చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు। वर्षा कुरबाटी वर्षा तेजी राष्ट्र प्रधान अम्मवारी आशीस मैं तेलंगा राष्ट्रीय मनस्फूर्ति को అలాగే చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు పట్టణంలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా చెన్నూరు కొత్త బస్ స్టాండ్ నుండి మదన పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు। ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రజలంతా ఆయుర్ ఆరోగ్యతలు వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। కాగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మదన పోచమ్మ అమ్మవారి బోనాల ఉత్సవంగా కన్నుల పండగ ఘనంగా జరుపుకున్నారు। చెన్నూరు మండల అఖిల గాన్ల తెలుగుల సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి బోనంతో అంగరంగ వైభవంగా ఊరేగింపుతో వెళ్లి మొక్కులు చేర్చుకున్నారు। ఆదివారం తెల్లవారుజామున నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు। ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడం అమ్మవారికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించుకున్నారు। వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వందల సంఖ్యలో వచ్చారు। ఈరోజు అఖిల జాన్ల తెలుగుల సంఘం చెన్నూరు మండల కమిటీ ఆధ్వర్యంలో మరి బోనాల జాతర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది। మొట్టమొదటిసారిగా మన చెన్నూరు మండల కమిటీ నుండి పెద్ద ఎత్తున ఈ బోనాల కార్యక్రమాన్ని చేపడతాం ఉన్నారు। అందులో భాగంగా ఈరోజు పోచమ్మ లయోల పబ్లిక్ స్కూల్ నుండి మరి పోచమ్మ తల్లి చెరుకట్ట వరకు ర్యాలీగా వెళ్లి ఈ బోనాలు సమర్పించడం జరుగుతుంది। మొత్తంగా ఈ చెన్నూరు మదన పోషమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని తలపెట్టాము। ఇక జిల్లా కులస్తులందరినీ ఆహ్వానించడం జరిగింది। అట్లా మీడియా మిత్రులను కుల బాంధవులను అందరిని పేరు పేరున ఆహ్వానించాము। అందరూ పెద్ద ఎత్తున వచ్చి మా బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళకి పేరు పేరున। తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కలకొండ తారక రామారావు జన్మదినం సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రారంభించారు। సుమారు 200 మంది రక్తదానం చేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుమన్ తో పాటు నియోజకవర్గ తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సీసీసీ నస్పుల్లో ఏర్పాటు చేసిన సింగరేణి సీనియర్ రిటైర్డ్ డ్రైవర్లు టెలిక్స్ ఆపరేటర్ల అపూర్వ కలయిక ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగింది। 1976 నుండి 2021 సంవత్సరం వరకు శ్రీరాంపూర్ రామకృష్ణపూర్ ఏరియాలో పనిచేసిన సింగరేణి రిటైర్డ్ డ్రైవర్లు టెలిక్స్ ఆపరేటర్ల ఆత్మీయ సమ్మేళనం సీసీసీ ఎంఎన్ గార్డెన్లో నిర్వహించారు। 3 దశాబ్దాల పాటు సింగరేణిలో పనిచేసిన వీరంతా పదవీ విరమణ పొందిన తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు। అపూర్వ కలయిక పేరుతో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి పాత మిత్రులందరూ కలుసుకోబోతున్నామనే ఉత్సాహంతో డ్రైవర్లు టెరెక్స్ ఆపరేటర్లంతా తరలివచ్చారు। అందరూ ఒకే చోట కలుసుకొని పలకరింపులు ముచ్చట్లలో మునిగి తేలారు। ఒకరినొకరు తమ బాగోగులు కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఒకరినొకరు సింగరేణిలో పనిచేసిన మధురమైన జ్ఞాపకాలు ఎదురైన ఘటనలు ఒకరితో మరొకరికి ఉన్న ఆత్మీయతలు అనుబంధాలు ఇలా అనేక రకాలుగా గుర్తు చేసుకొని ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడిపాడారు। ఈ సందర్భంగా పలువురు సీనియర్ డ్రైవర్లకు శాల్వలు పూలమాలతో సన్మానించారు। ఈ సందర్భంగా డ్రైవర్లు టెరెక్స్ ఆపరేటర్ల సంఘం నాయకులు షేక్ మీరా మాజీ ప్రధాన కార్యదర్శి బాసుమియా ఉపాధ్యక్షుడు జానిమియా మొహమ్మద్ మౌలానా అంజిరెడ్డి చంద్రయ్య మాట్లాడుతూ వృత్తిపరంగా తామంతా కలిసి పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నప్పటికీ
తామంతా ఒకే కుటుంబంలా ఒకే గూడి పక్షుల్లా ఉంటామన్నారు. ఇలాంటి అపూర్వ కలయికలు ఎల్లవేళలా నిర్వహించుకుంటామని తెలిపారు. తోటి రిటైర్డ్ డ్రైవర్లు ఆపరేటర్లంతా ఒకే వేదికపై చాలా ఏళ్ల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తర్వాత స్టీవెన్సన్ గారు వాడి యొక్క సంఘాన్ని ఎన్నికలు ఎలిపేషన్ వచ్చినప్పుడు ఓట్ల ద్వారా ఎన్నుకోవాలి మనం యూనియన్ అని చెప్పినప్పుడు మన డ్రైవర్ల సంఘాన్ని క్రాఫ్ట్ సంఘం అని చెప్పి పక్కకు పడేయడం జరిగింది. ఏ జాతీయ సంఘాలు ఐదే ఉండాలా వాళ్ళే ఎన్నికల్లో పాల్గొనాలా మిగతా వాళ్ళు పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పి మనల్ని మైనింగ్ స్టాఫ్ అసోసియేషన్ని క్లర్కల్ స్టాఫ్ అసోసియేషన్ని సింగరేణి డ్రైవర్స్ అసోసియేషన్ని ఈ యొక్క నాలుగు క్రాఫ్ట్ సంఘాన్ని పక్కకు పడేయటం అనేది జరిగింది. అది 2013లో నా దగ్గర కొంతమంది మిత్రులు వచ్చారు. వస్తే దానితో మాట్లాడి మళ్ళీ మనం అసోసియేషన్ని కొనసాగిద్దాం, దీనికి ఏం కావాలా ఏం చేయాలి అంటే మొత్తం కూడా 1992 వరకు రెన్యువల్ అంతే మాట్లాడండి. ఏదో సిగరేట్లు 72 అపాయింట్మెంట్ ఆయన, ఆ తర్వాత డ్రైవర్గా అంతే తెలుగుగా ఎదిగి 2002లో ఆల్రెడీ రిటైర్ పెడుతున్నా, వాలంటీర్ గోల్డెన్ చెక్ తీసుకున్నా, ప్రస్తుతం జగన్ అవుతున్నా, నా పేరు ఏమిటి జానినియా, బస్ ఇంతే చెప్పండి. ఆది పరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయం ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆది పరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయం కమిటీ అధ్యక్షుడు వంగల దయానంద్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. బోనాల జాతర సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని భక్తులు పెద్ద ఎత్తున బోనాలతో సీసీసీ కార్నర్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడే బోనాలకు పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు బోనాల జాతరను ప్రారంభించారు. అమ్మవారి రూపంలో భవానీ బోనమెత్తి డప్పు చప్పులకు నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. భవానీతో పాటు పలువురు బోనాలతో నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. పోతరాజులు చేసిన నృత్యాల విన్యాసాలను ఆకట్టుకున్నాయి. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. అత్యంతగా ఆనందోత్సవాల మధ్య బోనాల ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా భవానీ అమ్మవారు భవిష్యవాణి వినిపించగా ప్రజలంతా ఆసక్తిగా విన్నారు. సీసీసీ కార్నర్ నుండి ప్రారంభమైన బోనాల ఊరేగింపు తీగల్పాడు రామ్నగర్లో ఆది పరాశక్తి ఆలయం వద్దకు కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే దివాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ తదితరులు ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల జాతరకు తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. అధికార పాలక మీద ఎవరే కలిగి ఒక మీద
ఇవని ఆట వానకి నడితే ఇవని అధికారం వానకి నడితే ఇవని తో వానకి నడితే లోకమంది ఏమిటా అధికారం దేవుని కలిగి కొడత జబ్బల వచ్చాయని కనుక డప్పుడు కొడత కలిగి ఆ తర్వాత మాంకాళి రూపంలో ఉండే బోనాల జాతర నిర్వహించాలని మాట్లాడుకోవడం జరిగింది. ఆ బోనాల జాతరలో నిర్వహించుకున్న ఈ బోనాల జాతరలో ఇన్ని సంవత్సరాలుగా వారు ప్రతి ఏడు ఉన్నారు. ఈ ఏడు మన దగ్గర లేకుండా ఉన్నారు. తన ఆరోగ్యస్థితి బాగాలేదు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి కోసం ఒకసారి ఆ అమ్మ కోసం ఒకసారి జయ బోలో దుర్గా భవాని మాతకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తొందరగా తను కోలుకుని మళ్ళీ దేవాలయంలోకి వచ్చి ఈ పండుగని ఇంతకంటే ఇంకా ఘనంగా జరిపించాలని కోరుకుంటున్నాను. చేస్తున్నటువంటి బోనాల జాతరకు ఇక్కడున్నటువంటి ఆడపడుచులు కానీ పెద్దలు కానీ తల్లులు కానీ తండ్రులు కానీ అందరికీ ఎంతో ఆప్యాయంగా ఒక గుడి అమ్మగా నా తల్లి ఇక్కడ పేరు తీసుకొచ్చుకున్నటువంటి బంగళ కడకమ్మ గారి గారు కట్టినటువంటి ఒక ఆలయం మరి దీనికి ఎంతో మంది ఇక్కడటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి నాలుగు గ్రామ పంచాయతీల ప్రజలు కూడా గతంలో మరి ఎంతో మా గుడికి సేవలు అందించినటువంటి విషయము శాసనసభ్యులుగా మరి ఏ రోజు కూడా మరి ఆదిపరశక్తి ఆలయానికి మా అమ్మ అడిగినప్పుడు ఏది అని పెద్దలు శాసనసభ్యులు దివాకర్ రావు గారు చేసినటువంటి ఇక్కడ ఆదిపరాశక్తి దేవాలయం నిర్మాణం చేసి ఆనాటి నుండి నేడు వరకు బ్రహ్మాండంగా ఈ బోనాల పండుగ ఆషాఢ మాస బోనాల పండుగ మనం చేయడం జరుగుతుంది. మరి చాలా సంవత్సరం నుంచి దేవుని భక్తి అక్కడ సాయిబాబు గుడి అనుకోండి ఆదిపరాశక్తి మరి ఏదో దేవాలయం నిర్మాణం చేసి ఎందరో భక్తులకు ఇక్కడ నిలయం మరి చేసిన సందర్భాలు మనమంతా కోరేదల్లా ఆషాఢ మాసం తర్వాత శ్రావణ మాసం వచ్చే సందర్భంలో ఆషాఢ మాసం వచ్చే పెద్ద ఎత్తున బోనాలు చేస్తున్న సందర్భం మనమంతా సుఖంగా సంతోషంగా ఉండే దిశగా ఉండాలని ఈరోజు ఆది పరాశక్తి దేవుణ్ణి మాత్రం మనం కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం అంతా సుఖంగా సంతోషంగా ఉండాలి. సకాలంలో మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం కూడా మంచి అన్ని విధాలు బాగుండాలి. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతం లోపల ఈ బోనాలనే పండగ సంబరాలను ప్రకృతిని ఆరాధించడంలో భాగంగా చేయడం జరుగుతుంది. దానికంత 20 సంవత్సరాలుగా ఈ గ్రామం లోపల మంగళ దంపతుల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఆధ్యాత్మిక భావంతో నిర్వహించడం జరుగుతుంది. దానికి వారిని నేను హృదయపూర్వక అభినందిస్తూ ఈ ప్రాంతము మన తెలంగాణ రాష్ట్రము సుభిక్షంగా ఉండి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా అందరూ బాగుండే విధంగా ఆ ఆదిపరాశక్తి గారిని హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తాను. అలాగే ఆషాఢ మాసం బోనాల సందర్భంగా జాతర ఉత్సవాలు జన్మభూమి నగర్లో ఘనంగా జరిగాయి. ఆషాఢంలో చివరి ఆదివారం రోజున జాతర కావడంతో జన్మభూమి నగర్ ప్రాంత వాసులు పర్వదినాన్ని ఆనందోత్సవాల మధ్య భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకోగా పోతరాజుల నృత్యాలు డప్పు మూతల మధ్య రామ్ చెరువు గట్టుపై కొలువుదిరిన పోచమ్మ అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయకర్త అత్తి సరోజ మాట్లాడుతూ జన్మభూమి నగర్లో బోనాల జాతరను నేత్రపర్వంగా జరుపుకున్నట్టు తెలిపారు. ప్రతి ఏడా ఆషాఢ మాసంలో బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఆమె చెప్పారు. మన పోషమ్మ తల్లికి బోనాల కార్యక్రమం చేయిస్తున్నాం. మా జన్మభూమి నగరు అసలు అంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని చల్లగా కాపాడాలని, ఆ తల్లి దీవెనలు మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లస్కర్ బోనాల నుంచి మొదలు పెడితే ఉజ్జయిని మాంకాళి దాకా కూడా అందరూ పెద్ద ఎత్తున మహిళలు ఒక్క దాటి మీద కలిసి కట్టుగా బోనాలు ఎత్తుడడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ తల్లిని ఆశీర్వదించాలని కోరుకుంటూ జై తెలంగాణ. అలాగే మెదక్ జిల్లా కొల్చరం మండల కేంద్రంలో ఆషాఢ బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం పురస్కరించుకుని గ్రామంలోని గ్రామ దేవతలకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మట్టికుండలు గ్రామ దేవతలకు నైవేద్యం తీసుకుని డప్పు చప్పులు, డోలు సన్నాయిలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు మధ్య బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు మట్టికుండలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సిపిఐ మంచిర్యాల జిల్లా మూడో మహాసభలను ఎఫ్సిఐ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనపై ఘాటుగా స్పందించారు. మోదీ దేశంలో ఏకచక్రాధిపత్యంగా ఎదగాలని చూస్తున్నాడని ఆరోపించారు. కమ్యూనిస్టులు పలంగా ఉంటే దేశాన్ని అమ్ముకోనివ్వరని, కక్షగట్టి వరవరరావు సాయిబాబా లాంటి వారిని జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా నియమించడం కాదు, గిరిజనుల మెడపై కత్తి పెట్టేందుకు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును బీజేపీ ఉపయోగించుకుంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి నియామకం కులాల మీద ఆధారపడి నియమించడం బీజేపీ కుట్రలో భాగంగా కనిపిస్తుందని అన్నారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే ఒకే ఒక్క పార్టీ సీపీఐ పార్టీ అని అన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐని ఉపయోగించుకుంటుందని విమర్శించారు. బీజేపీ పాలనలో బ్లాక్ మనీని కొందరు వ్యక్తులు వైట్ మనీగా మార్చుకుని దేశాన్ని దోచుకుంటున్నారని అన్నారు. శవదహనానికి 18% జీఎస్టీ వేసిన ఘనత మోదీకే దక్కుతుందని, దేశ ప్రజల పాలిట ఒక రాక్షసుడిగా మోదీ మారాడని విమర్శించారు. 24 పబ్లిక్ కంపెనీలను ఇప్పటికే అమ్మేశాడని అన్నారు. మరో 100 పబ్లిక్ కంపెనీలను అమ్మేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. దేశ సంపదలను అప్పుల రూపంలో తీసుకొని 89 మంది ఎగ్గొట్టారని, అందులో 29 మంది గుజరాత్ వాళ్లే ఉండటం మోడీ పరిపాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ద్రౌపది ముర్ము ఆమె ఒక ఎస్టీ మహిళగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్యాండిడేట్ గా మేము పెట్టి గెలిపించుకున్నామని చెప్పేసి బీజేపీ వాళ్ళు చాలా ప్రజలు ఎగరేస్తూ ఉన్నారు. అంటే ద్రౌపది ముర్ము వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజనులకందరికీ స్వర్గ తుల్యమైన సమాజం వస్తుందని చెప్పేసి పద్ధతులు చెప్తా ఉన్నారు. చేయమని చెప్పని చూద్దాం, 100 టైం ఇద్దాం. ముందు ఈ మంచిర్యాల ఉన్నటువంటి పోయే కోచగూడెం, పోయే కోచగూడెం సమస్య ఒక 52 మందే వాళ్ళు. ముందు ఆ 52 మంది సమస్య పరిష్కారం చేయమని చెప్పండి చూద్దాం. 2006 చట్టాన్ని మార్చబోతున్నారు. ఆ 2006 చట్టం వచ్చిన తర్వాత 20 కోట్ల మంది గిరిజనులు ఉంటే కేంద్రంలో ఉన్న పిఎంఓ ఆఫీస్ ఏం చెప్తే అది చేయడం. ఇప్పుడు సోనియా గాంధీని ఏడిపిస్తున్నారు, పాపం క్యాన్సర్ పేషెంట్, వాళ్ళ కుటుంబం త్యాగం చేసింది. వాళ్ళ కుటుంబం త్యాగం ఎవరు ఈ దేశంలో? నెహ్రూ కుటుంబం త్యాగం చేసినట్టుగా ఎవరు త్యాగం చేయలేదు. ఇప్పుడు ఆమె నేను బీజేపీలో చేరతాను తగ్గసని చెప్పండి, నెక్స్ట్ డే ఆమె దైవాన్ సమూత్రాలు అయిపోతుంది, ఆమె ఒక దేవత అయిపోతుంది. జగిత్యాల పట్టణంలోని థీన్ఖండి జామా మసీద్ రోడ్డు వర్షాలతో ఇబ్బందిగా మారడంతో ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు స్పందించి రోడ్డును చదును చేయించారు. జగిత్యాల పట్టణంలోని థీన్ఖండి నుండి జామా మసీద్ రోడ్డు వర్షాలతో గుంతలు, బురదలతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో స్పందించిన ముస్లిం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ బారితో కమిటీ సభ్యులు తామే స్వయంగా థీన్ఖండి నుండి జామా మసీద్ వరకు ఆదివారం ఈ రోడ్డును చదును చేయించారు. ఈ సందర్భంగా ముస్లిం సెంట్రల్ కమిటీ నాయకులు మాట్లాడుతూ థీన్ఖండి నుండి జామా మసీద్ వరకు రోడ్డు గుంతలమయమైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులను ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో తామే ముస్లిం సెంట్రల్ కమిటీ ముందుకొచ్చి ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులు తొలగించడానికి తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి థీన్ఖండి నుండి జామా మసీద్ వరకు రోడ్డు వేయాలని కోరారు. థీన్ఖండి నుండి జామా మస్జిద్ పోయే తోవకు చాలా రోజుల నుంచి గుంతలు గుంతలుగా ఉండి వర్షంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, చిన్న చిన్న పిల్లలు కానీ మహిళలు కానీ గుంతల్లో పడిపోవడం జరిగింది. ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, అఫీషల్స్ కానీ మనం ఫిర్యాదు చేసిన దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మా కమిటీ సభ్యులు మరియు మేమే చేద్దామని మేము ముందుకు వచ్చి ఈరోజు థీన్ఖండి నుండి జామా మస్జిద్ వరకు రోడ్ లెవలింగ్ కానీ ఇటువంటి కంకర కానీ ఇటువంటి పని చేసుకుంటున్నాం. జరుగుతున్న వాస్తవం ఏంటిది, మేము ఏదో మీకు క్రిటిసైజ్ చేస్తున్నా అనుకోవద్దు. మాకు జరుగుతున్నటువంటి పబ్లిక్ ఇప్పుడు చాలామంది పడిపోయి ఇబ్బంది పడ్డారు, దాని కారణంగా మేము ఈ విధంగా చేయడం జరిగింది. మేము దీనిపై ఎవరికి క్రిటిసైజ్ చేయడం లేదు, మరి వెంటనే దీనిపై రోడ్డు వేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భారీ వర్షాల ముంపుకు గురైన వరద బాధితులకు సిరామిక్స్ నిర్వాహకుడు హనుమంతరావు చేయూతనందించారు.
వరదలకు నష్టపోయిన మంచిర్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డు సాయికుంట తోలవాగు ప్రాజలకు 50 మందికి బియ్యం పప్పు తదితర నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ సుదమల హరికృష్ణ, ఎమ్మెల్యే దివాకర్ రావు, సిరమిక్స్ నిర్వాహకులు హనుమంతరావుకు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండి సోహెల్ ఖాన్, ఎస్సీసీఎల్ పట్టణ కార్యదర్శి ఆవునూరి రవి, 5వ వార్డు అధ్యక్షులు ఎస్కే తాజ్ బాబా పాల్గొన్నారు. మరి మొన్న పెద్ద ఎత్తున మరి వరదలు రావడం మంచిర్యాల పట్టణాన్ని కొన్ని ప్రాంతాలను అతలకుతలం చేసినటువంటి సందర్భాల్లో, అదేవిధంగా మరి సాయికుంట ప్రాంతంలో తోళ్లవాగు ప్రాంతంలో మరి నీటి ప్రవాహం ఎక్కువ రావడం వల్ల మరి నిత్యం కూలి పని చేసి జీవించేటువంటి మా సోదరుల మరి ఇళ్లల్లో నీరు చేరడంతో వస్తువులన్నీ మరి తడిసిపోయి అనేక ఇబ్బందులు మరి పడుతున్నటువంటి సందర్భంలో మరి సాయికుంట మరి ప్రాంతంలో ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇక్కడి నుంచి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు మరి తరలించడం, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులను 85 మంది ఏదైతే ప్రకటించారో మరి దాన్ని కూడా ఈ ప్రాంతంలోతో పాటు మరి తోలవాగు ప్రాంతంలో ఎవరికైతే నీటి ఇండ్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇప్పించేందుకోసం గౌరవ సాహసపడిపోయిన దివాకర్ నాయకత్వంలో ఈ వార్డ్ కౌన్సిలర్గా మరి సాయశక్తుల మరి కృషి జరుగుతున్న సందర్భం తెలియజేస్తూ మరొకసారి మాకు ఇన్ని విధాల సాయశక్తి అందించినటువంటి గౌరవ ఎమ్మెల్యే దివాకర్ రావు గారికి, అదేగా మా యువ నాయకుడు విద్యుత్బాబు గారికి, మరి సెరమిక్స్ హనుమంతరావు గారు కూడా మేము ప్రత్యేకంగా 5వ పేరు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతోనే తెలంగాణకు అనేక పరిశ్రమలు తరలి వస్తున్నాయని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు పేర్కొన్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని 3వ వార్డు శివాలయంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ పంబాల గంగా ఎర్రయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ, దేశంలో ఎందరో సీఎంలు ఉన్నప్పటికీ మంత్రి కేటీఆర్ ఆదేశాల నుండి అనేక పరిశ్రమలను తీసుకురావడం తెలంగాణకు ఎంతో గర్వకారణమన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ను ముందుండి నడిపిస్తున్నారని, మరోవైపు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయ మల్లయ్య, వంగ తిరుపతి, బండి పద్మ, బడికే లక్ష్మి నాయకులు పాల్గొన్నారు. గౌరవ పురపాలక శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రివర్యులు, కేటీ రామారావు గారి జన్మదిన శుభ సందర్భంలో రాష్ట్ర అభ్యున్నతికి దేశ విదేశాల నుంచి తనకున్న మేధాశక్తితోటి వివిధ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఇలా తెలంగాణకు రావడానికి, భారతదేశంలో తెలంగాణకి అత్యధికంగా రావడానికి కారకులు ఇలా కేటీ రామారావు గారు. భారతదేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ, భారతదేశంలో మన భారత ప్రధాని గారు ఉన్నప్పటికీ, అక్కడ ఢిల్లీ ఏదైతే ముఖ్య నగరంలో కానీ మిగతా ఎన్నో రాష్ట్రాల ముఖ్య పట్టణాల్లో రానన్ని పరిశ్రమలు ఇలా హైదరాబాద్కు తరలి వస్తున్నాయంటే దానికి ముఖ్య కార్యకులు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు. కేటీ రామారావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన శివాలయంలో సుమారు 200 చెట్లు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాటడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని, ముక్కోటి దేవతలను కోరుకుంటూ ఇంకా మంచి పరిపాలన చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ దేవుని కోరుకుంటూ. కాగా టీఆర్ఎస్ సందర్భంగా హరితహారం కార్యక్రమం ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నుండి అనేక పరిశ్రమలను తీసుకురావడం తెలంగాణకు ఎంతో గర్వకారణమన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ను ముందుండి నడిపిస్తున్నారని, మరోవైపు ఐటీ పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయ మల్లయ్య, వంగ తిరుపతి, బండి పద్మ, బడికే లక్ష్మి నాయకులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని
నాగార్జున కాలనీ ప్రాంతంలో మొక్కలు నాటడం జరిగి చేపట్టడం జరిగింది. కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా గత సంవత్సరం కూడా వారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. అవి చాలా మేరకు బతికినాయి. ఇప్పుడు కేటీఆర్ గారు రానున్న రోజుల్లో కూడా భవిష్యత్ తరాలకు, యువతకు మరియు మహిళా సోదరి సోదరిమణులకు కూడా నిదర్శనంగా ఉండాలని, ఏదైతే రాష్ట్రాలకు అన్నిటికంటే అభివృద్ధి చెందాలని వివిధ దేశాలకు వెళ్ళి ఐటీ మరియు ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పెద్ద సంస్థలు ఇప్పటి వరకు కూడా బహుళ సంస్థలను తీసుకొచ్చి కూడా ఉద్యోగ పరంగా మరియు ఉపాధి పరంగా కూడా చేపట్టడం జరుగుతుంది. వారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నందుకు కూడా మేము మున్సిపాలిటీ శాఖ తరఫున, కార్మికుల తరఫున కూడా మేము సగర్వంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు పట్టణ టీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మున్సిపల్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి మున్సిపాలిటీను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కేసీఆర్కు సహకరిస్తూ తెలంగాణను దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ఎల్లవేళలా తెలంగాణ ప్రజల పట్ల తనకున్న అవిరాల భక్తికి ఎల్లవేళలా తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలై ఉంటారని, జన్మదిన సందర్భంగా ఆ దేవుడు తనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ప్రపంచంలోనే తెలంగాణను ముందు తీసుకొచ్చిన వ్యక్తి. ఈనాడు మున్సిపాలిటీలో ఏ పరిశుభ్రత కానీ, లైటింగ్ కానీ, ఇంకా వేరే చెత్త తీయడం కానీ, రకరకాలైనటువంటి భీమాలు రాకుండా మున్సిపాలిటీ నుంచి బ్లీచింగ్ కానీ, దోమల పౌడరే కానీ అన్ని రకాలు చేయడం అది కేటీఆర్ గారి వారి అనుచరంగా నచ్చినటువంటి మున్సిపాలు ఆదేశాలు ఈనాడు జన్మదినం సందర్భంగా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యతలు చేసిన పెద్దలు గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీ నమాస్ కాంతయ్య గారు, అలాగే గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి కౌన్సిలర్లు సాయిని సుధాకర్ గారు, రాజన్న గారు, మిట్రాజు గారు, కోఆప్షన్ సభ్యులు మిత్రులు షాహిద్ అలీ గారు, మరి మాజీ మండల అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణపూర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయిబాబా గుడిలో కేటీఆర్ పేరు ప్రత్యేక పూజలు చేయించి అనంతరం పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు, అలాగే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ పర్సన్ సాగర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు రామిడి కుమార్, గోపాల్ రాజం, మైరాబెల్లె మొగలయ్య, ఆసల రాజన్న, కౌన్సిలర్ జాడి శ్రీనివాస్ పాల్గొన్నారు. కాగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్ రెవెల్లి ఓదెలు ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పురపాలక శాఖ మంత్రి తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కోఆప్షన్ సభ్యులు ఎండి యాకూబ్ అలీ కేక్ కట్ చేసి అనంతరం కాలనీవాసులకు మొక్కలు పంచారు. నాయకులు మాట్లాడుతూ మొక్కలు తీసుకున్న ప్రతి ఒక్కరూ వాటిని నీరు పోసి జాగ్రత్తగా పెంచాలని సూచించారు. బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడానికి గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేటీఆర్ గారు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపుకు అనుగుణంగా మేము మా క్యాదన్పల్లి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో చెట్లను పెడుతూ పర్యావరణాన్ని రక్షిస్తూ
రాబోయే రోజుల్లో నవ బంగారు తెలంగాణలో భాగంగా ఈ చెట్లను పెంచే కార్యక్రమం చేయడం వల్ల 2014కి ముందు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు మన యొక్క అడవి శాతం 22% ఉండేది. ఇప్పుడు మనం 8 సంవత్సరాల్లో దీన్ని 28% తీసుకెళ్లడం జరిగింది. 28% తీసుకెళ్లడం జరగడం వల్లనే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. సో మనం అందరం పదంను అందరి నోళ్ళల్లో నిలిచిపోయినాడు కాబట్టి అందరికీ అనుకూలంగా అన్నీ వచ్చేటట్టు అన్నిటికీ సహకరించి అందరికీ ఎవరు అని చూడకుండా అన్నిటిని ఆయన ఉద్దేశంలో పెట్టుకొని అన్నీ చేయడం జరుగుతుంది. కేటీఆర్ సార్ 100 సంవత్సరాలు చల్లగా ఉండాలని అందరి కోరిక. జై కేటీఆర్, జై సుమన్ అన్న, జై కేసీఆర్. మంచి వాతావరణం అనుకూలంగా ఉంటాయి, పరిస్థితి కూడా బాగా ఉంటాయి, ప్రజలు కూడా మంచిగా బాగా పనిచేసి ఉత్పత్తులు సాధిస్తారని చెప్పి నమ్మజెప్పి అనేక అవకాశాలు కూడా వాళ్ళకు కూడా కంపెనీలు కూడా ఇక్కడ భూములు ఇచ్చి అనేక సౌకర్యాలు కల్పించి ముందుకు తీసుకెళ్ళిన సందర్భం వారికి మా ఆర్కే వర్గడ శాంతినగర్ ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఆయనే ఇది ఒకటే కాదు ఇంకా ఎన్నో పదవులు ఇప్పుడు మంత్రివర్యులుగా కాక మన తెలంగాణ రాష్ట్ర మన కేటీఆర్ గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ముందు ఇంకా ఎక్కువ పోస్టులు నిర్వహించాలి, ఇంకా ఆరోగ్యంగా శుభంగా ఉండాలని చెప్పి అష్టాక్షరి నిర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి నిరుపేదలకు సహాయం చేస్తూ నిరంతరం ప్రజల్లో మమేకమవుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై ఎమ్మెల్యే తనయుడు విచిత్రరావు అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఆదివారం ప్రేమ్ సాగర్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, నస్పూర్ మున్సిపల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారు సుధాకర్, టీఆర్ఎస్ నేతల విమర్శలను ఖండించారు. ఎమ్మెల్యే తనయుడి హోదాలో రాజ్యాంగేతర శక్తిగా నియోజకవర్గంలో చలామణి అవుతూ అశాంతి సృష్టిస్తున్నాడని వారు విజిత్రావుపై విరుచుకుపడ్డారు. నడిపెల్లి విజిత్రావు ప్రేమ్ సాగర్ను విమర్శించే స్థాయి హోదా రెండూ లేవని వారు హితవు పలికారు. ఎన్నికల్లో ఓటుమా పలైనప్పటి నుండి నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రజల మధ్య తిరుగుతున్న ప్రేమ్ సాగర్ను చూసి ఓర్వలేక టీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రేమ్ సాగర్ తన తండ్రి పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తుంటే అందుకు పోటీగా విజిత్రావు ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించుకున్నారని వారు అన్నారు. తమ ట్రస్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో విజిత్రావు ప్రజలకు వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అది ఎక్కడో కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మా ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పెద్దలు ప్రేమ్ సాగరరావు గారిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్తారని అతి త్వరలో ఆ రోజులు కూడా దగ్గర అవ్వడానికి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా ప్రియతమ నాయకులు కరోనా టైంలో మంచిర్యాలకు రాలేదు, ఎక్కడో హైదరాబాద్లో పడుకున్నారు, ఏ సేవ చేయలేదు, మేము ఇక్కడ పడేసినాం పొడిసినాం అని చెప్పి నువ్వు మాట్లాడినావు. ఆ మాట మాట్లాడడానికి నీకు కొంచెం సిగ్గు ఉండాలి. కరోనా టైంలో కేవలము ఉపన్యాసాలకు పూటలకు పోలిచ్చి కూడా తిరిగినది తప్పితే చేసింది ఏం లేదు. కానీ పెద్దల ప్రేమ్ సాగరరావు గారు హైదరాబాద్లో ఉన్నారా మంచిర్యాల ఉన్నారా కాదు, మాకు ఆదేశాలు జారీ చేసి ఎక్కడికక్కడ కరోనాకు మాస్కులు కొన్ని లక్షల మాస్కులు ఇస్తూ మాస్కుల పంపిణీ కాకుండా సోడియం హైపోక్లోరైడ్ దాదాపు 3 సార్లు స్ప్రే చేయడం జరిగింది. ప్రతి వీధి పక్కన స్థానిక ఉన్న ఎమ్మెల్యేనే మాకు కనీసం మాకు ఖాళీ కాదు, మా అండర్వేర్ అన్నది అటని ఇప్పుడు కరెంట్ పోల్స్ ఇద్దరు పడిపోయినాయి. కనీసం వచ్చేవాడు మాట్లాడినావు, అదే ప్రేమ్ సోరావు వచ్చేసి డైరెక్ట్ ఈ గారితో మాట్లాడేసి ఫోన్ చేసిన తర్వాత మొన్న ఇప్పుడు ట్రాన్స్ఫర్ పోయిన పోల్స్ పోయిన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేసినారు. కనీసం సిద్దరాబాద్ వచ్చే దాఖలు ఉన్నాయా? నువ్వు మొన్న వెంతులు ఖాళీ పోయినావు మన అస్పూరు మున్సిపాలిటీలో పోతే నువ్వు కనీసం గంతలో ముందుతో వాళ్ళకి చర్యలు తీసుకున్నావా? మా ప్రేమ్ సోరావు వచ్చేసి అన్నం పంపించేసి అవన్నీ చేసిన తర్వాత వాళ్ళని కొట్టి గుడ్డలు పట్టుకుని వచ్చారు. మనం ఎక్కడ నాయకులు? నీకు చిత్తశుద్ధి ఉందా? ఈ పప్పురావు అంటాడు ఈయన ప్రేమ్ సోరావు లోకల్ కాదంటాడు, మరి మీ టీఆర్ఎస్ పార్టీలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి అదే స్థానిక ఇప్పుడు మన పక్కపడి ఎమ్మెల్యే పాలకృష్ణ ఆయన ఏ లోకల్ వాడు? ఇప్పుడు కేసీఆర్ ఎక్కడి పోటీ చేసిన ఏ లోకల్ వాడు? కేసీఆర్ ఎక్కడ ఉంటాడు? అరే బాబు నేను చెప్పేది ఏంటో నాయన,
నీకు పని అయిందా కాదని చూడు. నేను స్వయంగా మీరు కార్టర్ దగ్గరకు పంపితే నేను డబ్బులు వసూలు చేసుకొచ్చిన నేను వసూలు చేసుకొచ్చిన నేను ఓపెన్ చిట్టనగర్ నేను వెళ్ళారా నాకు డైరీ కూడా ఇప్పటికీ నా లెక్కలు చూపడానికి వచ్చినాయి. మీరు మాట్లాడే ముందు చెప్తాను ఖబర్దార్ బిడ్డ ఏమైనా గిట్లా మా నాయకులు ఇట్లా స్లిప్ అయ్యేలా మాట్లాడితే ఊకరు ప్రసక్తులు. ఇంకా మొన్న మా మేడం గారికి అంటే కొంచెం జరిగింది ఇప్పుడు అట్లా ఇసు పెట్టే ప్రసక్తులు అని హెచ్చరిస్తాను. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలంలోని ఈనాడు కార్యాలయంలో విద్యుత్ షాక్తో పంబాల శివ అనే యువకుడు మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలో గల ఇటిక్యాల ఈనాడు కార్యాలయంలో విద్యుత్ షాక్తో ప్రమాదవశాత్తు పంబాల శివ అనే యువకుడు ఆదివారం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈనాడు కార్యాలయంకు నీటిని సరఫరా చేసే విద్యుత్ మోటార్ చెడిపోవడంతో సంబంధిత మెకానిక్ విధులకు రాకపోవడంతో అందులో దినసరి కూలీగా పనిచేసే శివను రిపేర్ చేయాల్సిందిగా యాజమాన్యం చెప్పడంతో మరో ముగ్గురు కూలీలతో కలిసి వెళ్లాడు. రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి శివ అక్కడికక్కడే మృతి చెందాడు. యాజమాన్య నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని మృతుని శవాన్ని కార్యాలయం గేటు ముందు ఉంచి గ్రామస్తులు ఆందోళన చేశారు. మృతుడికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేశారు. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మంచిర్యాల పార్టీ నాయకులు వరద ప్రభావిత కాలనీలో శ్రమదానం చేశారు. రాష్ట్ర మంత్రి తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని వారి పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వరద ముంపు కాలనీ అయిన ఎన్టీఆర్ కాలనీలో మంచిర్యాల మున్సిపల్ చైర్పర్సన్ పెంట రాజయ్య, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు ఆధ్వర్యంలో తెరాస నాయకులు బృదమయమైన కాలనీ రోడ్లను శుభ్రం చేస్తూ చెత్తను తీసివేస్తూ శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా తెరాస పార్టీ రాష్ట్ర యువ నాయకుడు విజిత్రావు మాట్లాడుతూ గిఫ్ట్ ఆఫ్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ నగర్, ఎల్ఐసి కాలనీ, రామ్నగర్, ఆదిత్య కాలనీలో వరదలు బీభత్సం సృష్టించాయి. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి సహాయ సహకారం అందించామని తెలిపారు. మొన్న ఏదైతే వరద ప్రాంతం ఉందో మంచిర్యాల మున్సిపాలిటీ ఎన్టీఆర్ కాలనీ 7వ వార్డులో శ్రమదానం చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన ప్రకారంగా ఇలా పొద్దున్నే వచ్చి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పిలిపించిండ్రు. మొన్న వచ్చిన వరదల కారణంగా నేను పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటున్నానని, అంటే కేక్ కట్ చేయడం కానీ సంబరాలు చేసుకోవడం కానీ వాటి కూడా పక్కకు పెట్టేసి అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు చేయమన్నారు. ఇవాళ మేము ఈ కార్యక్రమం తీసుకునేది రెండు కారణాలు. ఒకటి, ఎన్టీఆర్ వాసులకు, ఎన్టీఆర్ నగర్ వాసు ఎవరైతే ఉన్నారో వారందరికీ, ఎన్టీఆర్ నగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక మేమున్నాము అనే ధైర్యం ఇచ్చే ఒక ఆలోచన. రెండోది, ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు పేరు పేరున ధన్యవాదం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గంలో ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గురుకుల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం టీటీడబ్ల్యూఆర్ స్కూల్లో ఆవరణలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటి విద్యార్థులకు డిక్షనరీలు అందజేశారు. అలాగే మంత్రి తారక రామారావు జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మారుమూల ప్రాంతమైన తిరాని మండలానికి జిఆర్ఎన్ ప్రైవేట్ సంస్థ అంబులెన్స్ను అందించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ప్రగతి కోసం అనునిత్యం పరితపించే నిరంతర శ్రామికుడు కేటీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ యువతరానికి ఆదర్శమని అన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని మారుమూల మండలంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతకుముందు ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో మొత్తం కూడా
మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు గౌరవ మన మంత్రివర్లు కేటీఆర్ సార్కి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లనే మరి ఈరోజు మా ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో మరి ఈరోజు మన జిఎన్ఆర్ కంపెనీ వాళ్ళు ఈరోజు మా కేటీఆర్ సార్ జన్మదిన రోజున మరి ఈరోజు అంబులెన్స్ త్రియని మండలికి ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా అది కంపెనీ తరఫున కానీ ఇట్లా ముందుకొస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మరి ప్రజల కోసం సేవ చేయడానికి ఈరోజు జిఎన్ఆర్ కంపెనీ వాళ్ళు మరి ఈరోజు మన గౌరవ మంత్రివర్లు మరి కేటీఆర్ సార్ జన్మదినాన ఈరోజు మరి అంబులెన్స్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మరి మేము కలెక్టర్ గారు తర్వాత మన ఎంపీపీలు జడ్పీసీలు మన కార్యకర్తలు మార్కెట్ కమిటీ చైర్మన్స్ అందరూ కూడా అలాగే చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం తక్కలపల్లి లంబాడిపల్లి తాటిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ బీజేపీ విద్యార్థి విభాగం నాయకులు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో పార్టీ నిర్వాహక అధ్యక్షులు మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కాగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రభుత్వ దవాఖానలో బాలింతలకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారని మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి ఒక ఉద్యమకారునిగా ఒక సంస్కర్తగా మరి అదేవిధంగా అభివృద్ధిలో మరి ఐటీ రంగంలో మరి ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా తెలంగాణను తీసుకెళ్తున్న ఈ తరుణంలో మరి వారు ఇంకా కూడా భవిష్యత్తులో రాష్ట్రాన్ని అభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్రానికి ఇంకా సేవలు అందించాలని చెప్పి వారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో తెలంగాణను పరిపాలించే విధంగా మరి భగవంతుడు వారికి అన్ని విధాల ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సందర్భంగా మరి మున్సిపల్ బిల్డింగ్లో మా కౌన్సిలర్లు ఎమ్మెల్సీ గారు మరి డాక్టర్ యాదవరెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు మా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు మరి మా జక్కి గారు మా జడ్పీటీసీ గారు ఎంపీపీలు అందరూ కూడా మరి గజ్వేల్ నియోజకవర్గం సంబంధించిన ఈరోజు ఉత్సవాలలో పాల్గొన్న ఐటీ పురపాలక శాఖ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిలుగుమల్ల మంజుల రమేష్ వినూత్నగా నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు మున్సిపల్ కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతగానో ఉంటుందని పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత పారిశుద్ధ్య కార్మికులకు తగిన ప్రాధాన్యత దక్కిందని అన్నారు. మరి వికారాబాద్లో కాదు మరి చుట్టుపక్కల మున్సిపాలిటీ చూస్తే వికారాబాద్లో పట వాళ్ళు చేసినంత సేవకు ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కానివ్వండి హరితారంలో కానీ కాబట్టి చాలా మంచిగా ఈ వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు ముఖ్యంగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నా. మరి గౌరవ మంత్రివర్యులు వీళ్ళని దృష్టిలో ఉంచుకొని ఇంత సేవ చేస్తున్నందుకు మొన్ననే 30% జీతాలు కూడా పెంచడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఇంకా మంచి తెలంగాణ బంగారు తెలంగాణ అభివృద్ధి పథంలో తీసుకుపోతారని చెప్పి అదేవిధంగా రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పి కూడా మేము ఆశిస్తూ మరి ఒకసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై తెలంగాణ. ధన్యవాదము. కేసీఆర్ సార్ కేటీఆర్ సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాము. పొద్దు పొద్దున మా సార్ మేడం అందరు వచ్చి మాతో అందరితో మంచిగా కలిసి కేక్ కట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాము. సిటీ న్యూస్ ఇద్దరితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.